డాక్టర్ గారు నాగమణి గారు ఇలా అడుగుతున్నారు నా వయసు 35 సంవత్సరాలు నాకు 3 ఏళ్ల కృతం పెళ్ళయింది మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాము కానీ నేను ఇంతవరకు కన్సీవ్ కాలేదు లేటు వయసులో పెళ్ళవడం వల్ల నాకు పిల్లలు పుట్టడం కష్టం అంటున్నారు ఈ విషయంలో నేను నా భర్త చాలా బాధపడుతున్నాము మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా ఎటువంటి జాగృతలు తీసుకుంటూ మేము పిల్లల కోసం ప్రయత్నించవచ్చు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అమ్మ నాగమణి మీరు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయ్యింది అంటున్నారు మీకు 35 ఇయర్స్ అంటున్నారు ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి ప్రెగ్నెన్సీ రావాలి న్యాచురల్గా అంటే మనకి రెండు విషయాలు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయండి ఒకటి ఏజ్ ఒకటి వెయిట్ సో రెండు కూడా చిన్న ఏజ్ తక్కువ వెయిట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏజ్ ప్రకారంగా మీరు ఆల్రెడీ 35 ఇయర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ లెస్ దెన్ 30 ఇయర్స్ స్త్రీతో కంపేర్ చేసుకుంటే కనుక 35 ఇయర్ ఓల్డ్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువే ఉంటుంది అలా అని చెప్పి అస్సలు ప్రెగ్నెన్సీ రాదు ఇంకా ఛాన్సే లేదు అన్నది ఏమీ లేదమ్మా ఈ కాలంలో చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఎంత ఏజ్ అయినా కూడా లైక్ అంటే అలా అని చెప్పి డిలే చేసుకోవద్దు వెంటనే దగ్గరున్న గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి మీ హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది గర్భసంచి ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి అండాశయాలు సరిగ్గా ఓవ్యులేట్ అవుతున్నాయా లేదా యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూపించుకోండి థైరాయిడ్ డయాబెటీస్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కూడా వెంటనే ఎవాల్యుయేట్ చేస్తారు మీ హస్బెండ్లో వీరకణాలు ఎలా ఉన్నాయి కౌంట్ బాగుందా క్వాలిటీ బాగుందా కూడా చెక్ చేయించుకోండి ఇంకా అస్సలు డిలే చేయకుండా వెంటనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది సో 35 ఇయర్స్ ఉన్నది అన్నంత మాత్రాన అస్సలు పిల్లలు పుట్టరు అని ఏమీ లేదు కాకపోతే కొంచెం ట్రీట్మెంట్స్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా ఫర్దర్ డిలే అయితే చేయకండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి బేసిక్ ఎవాల్యుయేషన్స్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోండి